వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూరియా కోసం రైతుల తిప్పలు, సొసైటీల వద్ద బారులు, పూర్తి స్థాయి ఎరువులను అందించని నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల సుందరీకరణ, త్వరలో 50 డబుల్ బెడ్రూమ్ల పనుల ప్రారంభం. అభివృద్ధికి సహాయపడుతున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ. అపరిశుభ్రంగా అంగన్వాడీ కేంద్రాలు, సమయపాలన పాటించని అధ్యాపకులు, అనారోగ్యం పాలైతే బాధ్యులు మీరేనని హెచ్చరిక, బాగేపల్లి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీపీ. పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ ఛార్జీలను చెల్లించాలి, కలెక్టరేట్ వద్ద ఏఐపిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా. వసతి గృహ విద్యార్థులపై నిర్లక్ష్యం తగదని విన్నపం. జాతీయ రహదారులుగా గుర్తింపు పొందిన వాటికి ఆమోదం ఇవ్వండి, కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన స్పీకర్ పోచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలను ఆదుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి వారికి అండగా ఉంటుందన్నారు. రుణాలు పొందిన వారు వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎడపల్లికి చెందిన ఇద్దరు మైనార్టీ యువకులకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అందిన 100,000 రూపాయల చెక్ను ఎంపీపీ శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన రుణాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును బాగు చేసుకోవాలని అన్నారు. మైనార్టీల సంక్షేమానికి బోధని ఎమ్మెల్యే షకీల్ అన్ని వేళలా సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, ఎంపీటీసీలు శ్రవంతి నాయుడు, మనీషారెడ్డి నాయకులు పరిషత్ కార్యాలయంలో ఎస్సీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 250,000 చెక్కులు అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి కార్పొరేషన్కి ఎస్సీ మైనార్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ రంగాల వృత్తులకు ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకున్నటువంటి మన మండల వాసులకు గ్రూపుగా ఒక 11 నుండి 15 మందిని గ్రూప్గా తయారు చేసి ఆ గ్రూపులకు లోన్లు ఇవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ మన షకీల్ అహ్మద్ గారు ఎంత కృషి వలన మరి ఎక్కువ మందికి లోన్ ఇప్పించే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. మన మండలనే కాదు కాన్స్టిట్యూట్ మొత్తాన్ని ఒక అభివృద్ధి పదంలో నడపడానికి కోసము ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వము మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఒక చిన్న సమస్య ఏంటంటే ఎడిపల్లి నుండి ఎరాజిపల్లి పోయే రోడ్డు పక్కన ఉన్నటువంటి కెనాలు రైతులు కొంచెం రోడ్డు మీద కాలువలను తేవడం జరుగుతుంది. కాలువలనే కూడపడం కొందరు చేయడం జరుగుతుంది. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇది తక్షణమే అక్కడ అధికారులు చూసి ఆ కెనాల్ని అక్కడ రోడ్డుని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా బోధన్ శాసనసభ్యుని ఆదేశాల మేరకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు పాఠశాల తనిఖీ నిర్వహించి పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని ఎంపీపీ రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. బోధన్ మండలం పెంటకుర్దు గ్రామం జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనంను బోధన్ ఎంపీపీ బుద్ధి సావిత్రి తనిఖీ చేశారు. బోధన్ శాసనసభ్యులు షకీల్ అమీర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా ఎంపీపీ పాఠశాలలో వెళ్లి ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు అసంతృప్తిగా ఉన్నాయని తెలుపగా మరుగుదొడ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడి పూర్తి చేయిస్తానని తెలిపారు. విద్యార్థులతో ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెప్తున్నారా అని అడగగా బాగా చెప్తున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనంను పరిశీలించి విద్యార్థులతో పాటు భోజనం చేశారు. మధ్యాహ్న భోజనంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనంకు సన్నబియ్యం ఇవ్వటం లేదని, కానీ మన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఇస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య పెరుగుతుందన్నారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచులు గుంటుపల్లి ఈరన్న, మద్దినేని శ్రీనివాసరావు, ఎస్కే అమీర్, ఎంపీటీసీ సిహెచ్ అనుపమ, ప్రధాన ఉపాధ్యాయులు రాజ్ కుమారప్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ మండల్ వెంటకూరు జిల్లా పరిషత్ పాఠశాల మరియు ప్రైమరీ పాఠశాలకు గౌరవ ఎంపీపీ గారు, విద్యా సావిత్రి గారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మరి పరిశీలించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం పిల్లలతో కానీ ఉపాధ్యాయులతో కానీ మరి మాట్లాడి వాళ్లకు ఏ విధంగా మరి భోజనాలు పెడతా ఉన్నారు, మరి ఏ విధంగా అందుతా ఉందని చెప్పని పర్యవేక్షించారు. వెంటగూరు పాఠశాలలో సంతృప్తికరంగా కనపడినట్టు అందరూ చెప్తా ఉన్నాం. మరి దీని విషయంలో ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి ప్రతి పేద విద్యార్థికి ఒక మంచి ఫుడ్ పెట్టాలని ఆలోచనతోనే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత వర్గంలో తింటున్నటువంటి సన్నబియ్యం ఏవైతే బీపీటీ కానీ ఇంకా వేరే సన్న రకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మరి ఒక పేద పిల్లలకు కూడా మరి సన్నబియ్యం పెట్టాలనే ఒక దృక్పథంతో ఈరోజు పాఠశాలలో మరి సన్నబియ్యం పెట్టడం వల్ల ఈరోజు మంచి భోజనము ప్రభుత్వం ద్వారా అందుతూ ఉంది. మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మరి గౌరవ శాసనసభ్యులు శకిలామేరు గారు ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి మరి సమస్యలను పరిశీలించమని చెప్పని గౌరవ ఎంపీపీ గారిని ఆదేశించడం వల్ల మరి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు పాఠశాలకు రావడం జరిగింది. మొన్న కస్తూర్బా గాంధీ పాఠశాలకు వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ సమస్యలన్నింటి కూడా మరి చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ పెంటగురు పాఠశాలలోని సమస్యలన్నింటి కూడా గౌరవ శాసనసభ్యులు గారి దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ సమస్యలన్నింటి కూడా మరి తొందరలోనే పరిష్కారం అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా గౌరవ శాసనసభ్యులు కూడా ఈ పాఠశాలల మీద అలా ప్రయాణ మా ఎమ్మెల్యే గారు ఒక ప్రభుత్వ టీచర్గా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని మందకృష్ణ మాదిగతో ఒక సభలో హామీ ఇచ్చి ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరపాలని మాల మహానాడు ఆరోపించింది. ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలలకు అన్యాయం జరుగుతోందని, వెంటనే కిషన్ రెడ్డి తన హామీని వెనక్కి తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు సుంకరి మోహన్ డిమాండ్ చేశారు. డిచ్పల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు సుంకరి మోహన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపడితే ఆందోళనకు సిద్ధమని భారతీయ జనతా పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదికకు కిషన్ రెడ్డికి ఏవైనా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నా వ్యక్తిగతంగానే ఉండాలని, ఇలా మాలల మనోభావాలు దెబ్బతినేలా ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వటం సరికాదన్నారు. కిషన్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం మాల మహానాడు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10వ తేదీన ముట్టడించనున్నట్టు మరియు ఈ కార్యక్రమంలో డిచ్పల్లి, సిరికొండ, దర్పల్లి, ఏందలవాయి మండలాలకు చెందిన మాల మహానాడు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా మాల మహానాడు అధ్యక్షులు సుంకరి మోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల మాల మహానాడు అధ్యక్షులు రామరాజు, ఆసాది రవీందర్, తలారి సుమన్, చిన్నయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు సుంకర్ మోహన్ మాట్లాడుతున్నా. ఈరోజు డిచ్పల్లి మండల కేంద్రానికి విచేరడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో మాట్లాడడం ఏంటంటే, మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్లో ములుగులోని జిల్లాలో ఒక బహిరంగ సభలు పెట్టడం జరిగింది. అట్టి బహిరంగ సభకు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఎస్సీ వర్గీకరణ చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. అలాగే తెల్లారితేనే ఆయన ఢిల్లీ తీసుకుపోయి మోడీ గారిని కల్పించడం జరిగింది. నువ్వు భుజాల మీద చేసి నువ్వు మందకృష్ణ మాదిగని చిన్నడాది చేతులైతే భుజాల మీద చేసి దోషాలు చేయి తప్ప మందకృష్ణ గారికి వర్గీకరణ ఇస్తాన చట్టం నీ చేతుల్లో లేదు. రాజ్యాంగంలో ఉన్న చట్టాన్ని నువ్వు వాడడం తప్పు. అందుకే మేము దీనికి నిరసనగా ఆ మాటను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మేము వచ్చే నెల 10 నాడు నిజామాబాద్ జిల్లా కార్యాలయాన్ని ముట్టడిస్తున్నాం. ఇట్టి ముట్టడి కార్యక్రమానికి డిచ్చిపల్లి మండలం నుండి మాలలు అతి సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. జై భీమ్, జై మాల.
పెండింగ్లో ఉన్న వసతి గృహ విద్యార్థులు మెస్ కాస్మోటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని ఏఐపియుఎస్ డిమాండ్ చేసింది. 5 నెలలుగా మెస్ ఛార్జీలు అందించడం లేదని, విద్యార్థులకు భోజనాన్ని ఎలా అందిస్తారని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఉన్న విద్యార్థులకు అన్ని విధాలుగా కావాల్సిన సదుపాయాలను కల్పిస్తామని చెప్పిన సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏఐపిఎస్యు ఆరోపించింది. పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ ఛార్జీల విడుదల కోసం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వసతి గృహ విద్యార్థులకు రావాల్సిన 3 నెలల కాస్మోటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని, అలాగే 5 నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలను అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా జరిపారు. బిల్లులు రాకపోవడంతో వసతి గృహ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న సిబ్బంది అప్పులు తీసుకొచ్చి విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నారని తెలిపారు. అప్పులు పెరిగిపోవడంతో నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందడం లేదని పేర్కొన్నారు. తక్షణమే బిల్లులు మంజూరు చేసి విద్యార్థుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని ఏఐపిఎస్యు నాయకురాలు జ్వాలారాణి డిమాండ్ చేశారు. ఏవైతే సంక్షేమ హాస్టళ్లు నడవుతా ఉన్నాయో వాటిల్లో గత 5 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా మెస్ ఛార్జీలు విడుదల కాలేదు. దీంతో హాస్టల్ వార్డెన్స్ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారని చెప్పేసి ఏఐపిఎస్కి మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు కూడా 3 నెలల నుంచి రాలేవు. విద్యార్థులకు ఎక్కడి నుండి తీసుకొచ్చుకుంటారు? వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పి ఏఐపిఎస్సి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న 5 నెలల మెస్ ఛార్జీలు, 3 నెలలుగా పెండింగ్లో ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేసి లేని మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పేసి ఏఐపిఎస్సిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే అనారోగ్యంతో మరణించిన మహిళా రైతుకు రైతు బీమా క్రింద వచ్చిన బీమా చెక్కును అందించారు. సాటాపూర్కు చెందిన చాకలి పెంటమ్మ అనే రైతు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు బీమాను అందించారు. రెంచల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన చాకలి పెంటమ్మ అనే మహిళా రైతు అనారోగ్యంతో ఇటీవల మరణించింది. ఆమె కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతు బీమా క్రింద 5 లక్షల బీమా చెక్కును సర్పంచ్ వికార్ పాషా, ఎంపీటీసీ హైమద్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు నేటి రోజు అందించారు. చిన్న సన్నకారు రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు. దాంట్లోని ఒకటి రైతు బీమా పథకం. మా సాటాపూర్ గ్రామంలో చాకలి పెంటమ్మ ఆమె అనారోగ్యం కారణంగా నెల క్రితం చనిపోవడం జరిగింది. ఆమె పేరు మీద రైతు బీమా 5 లక్షల చెక్కు రావడం జరిగింది. అట్టి చెక్కును వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతుల కోసం నిర్ణయం తీసుకుందో, రైతు బీమా, రైతు ఆపద్ బంధు, 24 అవర్స్ కరెంటు, యూరియా సరఫరా కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ అన్ని చేస్తున్నాయి. అందులో భాగంగా రైతులకు, రైతులు అకాల మరణం కానీ సహజ మరణం కానీ చనిపోతే 5 లక్షల బీమా వర్తిస్తుంది. అందులో భాగంగా అనారోగ్యంగా ఈ సాటాపూర్ గ్రామంలో సాకలు పెట్టాం అనే రైతు ఆమె చనిపోవడం జరిగింది. ఆమెకు నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు నామినీగా వచ్చినాయి. ఆ చెక్కు రూపంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దల ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో మరి మా రైతు సమన్వయ గారి ఆధ్వర్యంలో 5 లక్షల చెక్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు పనిచేయడం జరుగుతుంది. రైతుల తరఫున ధన్యవాదాలు. అదే సాటాపూర్ గ్రామం రైతులు కానీ రైతుల తరఫున ఎమ్మెల్యే గారికి మరి మా ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి రైతుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని బోధన్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందించేందుకు ప్రారంభించబడిన హాస్పిటల్ మయూర్ హెల్త్ కేర్ సెంటర్ బోధన్. డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ రహీం, MD జనరల్ మెడిసిన్ అండ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ గారి ద్వారా బీపీ, షుగర్, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, పక్షవాతం, దమ్ము, క్షయ, అన్ని రకాల జ్వరాలు, విషం త్రాగిన వారికి, పాముకాటు, యాక్సిడెంట్స్ లాంటి అత్యవసర కేసులకు చికిత్స చేయబడును. డాక్టర్ జవేరియా సుల్తానా, MBBS కన్సల్టెంట్ ఫిజిషియన్ గారి ద్వారా ప్రెగ్నెన్సీ కేసులు, స్త్రీ సంబంధిత వ్యాధులు మరియు అత్యవసర కేసులకు సత్వర పరిష్కారం ఇవ్వబడును. డాక్టర్ రాఘవేంద్ర, జనరల్ సర్జన్ గారి ద్వారా హెర్నియా, హైడ్రోసిల్, ఆర్సమోలలు, పిస్టులా, అపెండిక్స్, థైరాయిడ్,
సెల్యులైటిస్, రొమ్ము సంబంధిత ఆపరేషన్లు, అన్ని రకాల గడ్డలకు సంబంధించిన ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ శ్రవంతి గైనకాలజిస్ట్ గారి ద్వారా నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, స్త్రీ సంబంధిత వ్యాధులు చూడబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స చేయబడును. డాక్టర్ మొహమ్మద్ సాదిక్ ఆజం కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ గారిచే ప్రతి శుక్రవారం 9 గంటల నుండి 6 గంటల వరకు గుండె సంబంధిత వ్యాధులకు చూడబడును. మయూర్ హెల్త్ కేర్ సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్, బోధన్. ఫోన్ 08467222539. ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా రెంజల్ మండల కేంద్రంలోని పాఠశాలలో విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకుని వాలీబాల్, టెన్నిస్ బాల్, రబ్బీ బాల్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. క్రీడా పోటీలను ఎంపీపీ రజనీ కిషోర్, జెడ్పీటీసీ విజయ్ సంతోష్లు ప్రారంభించారు. మండల విద్యాధికారి గణేష్రావు మాట్లాడుతూ, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులను ఎంపీపీ తన నిధులతో క్రీడా పరికరాలు అందించడం జరిగిందన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే ఆటల పోటీలలో పాల్గొని ఉన్నత స్థాయి దిశగా వెళ్లాలని సూచించారు. అలాగే విద్యార్థులు ఆటల పోటీలలో పాల్గొనటం వల్ల మంచి శారీరక దారుఢ్యం కలుగుతోందని తెలిపారు. రెంజల్ పాఠశాల నుండి వివిధ పోటీలలో రాష్ట్ర స్థాయికి విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందన్నారు. ధ్యాన్చంద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెంజల్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది అనేటువంటిది నానుడి ఎంత సత్యమో, ప్రతి పిల్లవాడు కూడా శారీరకంగా అన్ని ఆటల్లో వాళ్ళు నిష్ణాతులైపోయిన రోజు శారీరకంగా వాళ్ళు సౌష్ఠవంగా తయారై కావడానికి ఒక చక్కటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాఠశాల స్థాయిలో అన్ని క్రీడల లోపల ప్రతి విద్యార్థి కూడా పాల్గొనేటట్టుగా, ముఖ్యంగా అథ్లెటిక్స్ లోపల అన్ని రకాలైనటువంటి వాటి లోపల పాల్గొంటూ వారి యొక్క శారీరకంగా సౌష్ఠవంగా తయారు కావడానికి ఒక చక్కటి వేదిక పాఠశాల స్థాయిలో మాత్రమే అవకాశాలు దొరుకుతాయి. బడి బయట ఉండేటువంటి అవకాశాలు, పిల్లలు చాలా మంచి క్రీడాకారులు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క అవకాశాలు వాళ్ళకి అందటం సాధ్యంలో ఉండేటువంటి పిల్లలకు మాత్రమే అట్టాడు అవకాశాలు అందటానికి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు క్రీడా పరికరాలన్నీ వాళ్ళ సొంత ఖర్చుతోటి ఈరోజు జిల్లా పరిషత్ పాఠశాల లోపల క్రీడా పరికరాలను అందించడం జరిగింది. బాల్, బ్యాడ్మింటన్ బ్యాట్స్ కావచ్చు, వాలీబాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు సొంత ఖర్చులతోటి వాళ్ళు అందించడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియదు. పట్టణ అభివృద్ధి కోసం మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధులచే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు గాను మురికి కాలువలు, సీసీ రోడ్లు, వివిధ పనులు చేపట్టారు. అభివృద్ధి పనులను బోధన్ ఎంపీపీ ప్రారంభించారు. బోధన్ మండలం సాలురాలో గ్రామ పంచాయతీ 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి 12 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులను ఎంపీపీ బుద్ధి సావిత్రి, సర్పంచ్ చంద్రకళలు ప్రారంభించారు. సాలురా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుటకు ఎమ్మెల్యే షకిల్, మాజీ ఎంపీ కవిత కృషి చేస్తున్నారని చెప్పారు. సాలురాకు 52 పడకల ఇళ్లు మంజూరయ్యాయని, టెండర్లు పిలవటం జరిగిందని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని ఎంపీపీ తెలిపారు. అలాగే సాలురా గ్రామానికి బాలికల గురుకుల పాఠశాల మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సాలురా నుండి తగ్గెల్లి రోడ్డుపై వర్షాలతో ఏర్పడ్డ గుంతల మరమ్మత్తు కోసం ఎమ్మెల్యేతో చర్చించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాజేశ్వర్, ఎంపీటీసీ సునీత, ఫతేపూర్ సర్పంచ్ ఎస్కే అమీర్, పంచాయతీరాజ్ ఏఈ సాయిలు, కార్యదర్శి హన్మాన్లు పాల్గొన్నారు. సాలూరా గ్రామంలో 14 ఫైనాన్స్ నిధుల నుండి సుమారు 12 లక్షల నిధులతోని మరి డ్రైన్ నిర్మాణం చేపట్టుకు ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. సాలూరా గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటా ఉంది. మరి సర్పంచ్ గారు కానివ్వండి, స్థానిక ఎంపీడీసీలు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి,
మరి ఎంపీపీ కానివ్వండి అందరు కలిసి గ్రామ పంచాయతీ నిధుల నుండి మరి 14 ఫైనాన్స్ నిధుల నుంచి ఈరోజు 12 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో పంచాయతీలకు బలోపేతం చేయాలని చెప్పి లక్ష్యంతోని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు సాలూరా గ్రామంలో మరి ఇటు పారిశుద్ధ్యము పచ్చదనంతో పాటు మరి అన్ని కార్యక్రమాల్లో కూడా మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మేమందరము ఒకటే చెప్తా ఉన్నాం, మీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మా శాసనసభ్యులు చెక్కిల నాయకత్వంలో గోదావరి నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకుపోతా ఉంది. ఇటు పచ్చదనం పరిశుభ్రత విషయంలో కూడా సాలూరా గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారు. మరి నేను కూడా అందరినీ అభినందిస్తూ ఉన్నాను. మరి ఇక్కడే పనిచేస్తున్నటువంటి మా ఈవో హనుమాన్ సారి గారు కూడా మరి ఉత్తమ గ్రామ పంచాయతీ మరి కార్యదర్శి కూడా అవార్డు రావడం జరిగింది. నేను వారికి కూడా ప్రత్యేక అభినందన చెప్తా ఉన్నాను. భవిష్యత్తులో సాలూరా గ్రామం అన్ని రంగాల్లో ముందు చెందుటకు మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున మా తరఫున కూడా మేము ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారు మరి సాలూరా గ్రామానికి మరి గురుకుల పాఠశాలను కూడా మహిళా గురుకుల పాఠశాలను కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ స్థలాభావ కారణాల వల్ల మన గ్రామంపై ఉన్నటువంటి పాఠశాలని బోధన్ విజయసాయి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి స్థలంలో నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా త్వరలోనే మరి గౌరవ శాసనసభ చేతుల మీద 50 ఇండ్లు గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. తప్పకుండా ఆ 50 ఇండ్లను కూడా ఈ 18 రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా పనులు ప్రారంభించడం జరుగుతుంది. టెండర్లు అయినాయి, అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాబట్టి మరి ఈరోజు అన్ని రకాలుగా మరి గ్రామానికి అభివృద్ధిలో సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులకు గౌరవ మా పార్లమెంటు సభ్యురాలైనటువంటి కవితక్క గారు ఈ గ్రామానికి మరి 1 కోటి రూపాయల నిధులనిచ్చి మా పంచాయతీ సాలూరా పత్తిపూర్ గ్రామానికి 1 కోటి రూపాయలు నిధులిచ్చి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మా గౌరవ శాసనసభ్యులు గారు సాలూరా గ్రామం అంటే తన సొంత గ్రామంగా భావించి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మేము మరొకసారి మా శాసనసభ్యుల గారికి ప్రత్యేక అభినందనలు చెప్తా ఉన్నాం. జై తెలంగాణ. విద్యార్థుల ఉన్నతికి కృషి చేసేవారు అధ్యాపకులు. సమయపాలన పాటించి మంచి విద్యాబోధన చేయించాల్సిన బాధ్యత వారిపై ఉంది. కానీ పాఠశాల సమయపాలనను నిర్లక్ష్యం వహిస్తే పేద పిల్లలకు అందించాల్సిన విద్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీపీ పేర్కొన్నారు. రెంజల్ మండలం బాగేపల్లి పాఠశాలను ఎంపీపీ రజనీ కిషోర్ సందర్శించారు. అలాగే వీరన్నగుట్ట బాగేపల్లి గ్రామాల అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని ఆమె దృష్టికి వచ్చింది. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో పరిశుభ్రత పాటించడం లేదని విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలోని రిజిస్టార్లను పరిశీలించారు. బాగేపల్లి పాఠశాలలో 24 మంది విద్యార్థులు, 1 ఉపాధ్యాయుడు ప్రార్థనా సమయానికి హాజరయ్యారని చెప్పారు. అలాగే అంగన్వాడీ టీచర్స్ పూర్తిగా మెయింటెనెన్స్ చేయడం లేదని, నెల గడవకు ముందే కోటా పూర్తిగా అందించామని రికార్డులు రాయడం జరిగిందన్నారు. వీటిపై అధికారులకు నివేదిక పంపి శాఖపరమైన చర్యలకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. అపరిశుభ్రత వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలైతే అందుకు పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎంపీపీతో పాటు జెడ్పీటీసీ వైస్ ఎంపీపీ సర్పంచ్లు ఉన్నారు. అలాగే ఒక టీచర్ కూడా ఉన్నారు, ఆయన కూడా టైంకి హాజరైంది. స్కూల్ పరిస్థితి బాగానే ఉంది, కానీ ఇక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో మొత్తం అవకతవకలు జరుగుతున్నాయి. మేడం కూడా 9:30 అయినా ఇంకా రాలేదు, ఎవ్వరు టైంకి లేరు. ఇక్కడ మేడంకు కూడా మేము చెప్తున్నాం, దీని మీద తగు చర్యలు తీసుకోకుంటే మేము ఇప్పుడు వచ్చే వాడి మీటింగ్లో తప్పకుండా దీని విషయమే చర్చిస్తాం. సిస్టర్ చూసాము, ఇవాళ డేటు 29, కానీ ఆమె మేడం 31st రోజు రాసే మెనూ కూడా ఇవాళనే రాసేసింది. రోజు 23 X ఇస్తున్నా అని ముందు రోజే రాసేసింది, కానీ ఇవాళ పెట్టే X మాత్రం 12 ఉన్నాయి. అందులోనే తెలుస్తుంది ఆమె నిజాయితీ ఎంత ఉందో, ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో. చూసే సిడిపిఓ గారికి దరఖాస్తు ఇస్తున్నాము, దీని గురించి చర్యలు తీసుకోవాలి. తీసుకోకుండా మాత్రం మేము దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి
వర్షాలు సకాలంలో కురవకపోవడంతో వ్యవసాయ పనులు కాస్త ఆలస్యంగా ఆరంభమయ్యాయి. నాట్లు వేసిన రైతులు ఎరువుల కోసం ప్రాథమిక సహకార సంఘాల వద్ద బారులు తీరుతున్నారు. సొసైటీలో రైతులకు సరిపడా ఎరువులు లేక దిగులు చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడింది. గతంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసిన సర్కార్ కాస్త ఈసారి విఫలమయ్యిందని విమర్శిస్తున్నారు. రైతులకు అవసరమైన ఎరువులను ముందస్తుగానే గోడౌన్లలో నిల్వ ఉంచేవారు, కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. వరి నాట్లు వేసిన వారు సొసైటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చిన లోడు రైతుల అవసరాలకు సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. పొలం పనులు వదులుకొని కార్యాలయం వద్ద యూరియా కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. వరుసలో నిలబడి నిరీక్షించినా కావాల్సినంత యూరియా ఇవ్వటం లేదన్నారు. కొరతను అధిగమించి రైతులకు అందిస్తామని సొసైటీ సిబ్బంది చెబుతున్నారు. మాకు సరిపడే యూరియా రాకపోవడం వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. మాకు కనీసం ఏం లేదన్నా కానీ ఒక 30-35 టన్నులు మాకు యూరియా కావాల్సింది. మా సొసైటీకి 12.5 టన్నులు వచ్చింది కాబట్టి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు ఇక్కడ. మాకు నాకు 40 నుంచి మినిమం 50 సంవత్సరాలు నాకు అవసరం ఉండి కూడా ఇప్పుడు 20 సంవత్సరాలు కూడా ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు. మాకు చాలా ఇబ్బందులు అంటే చెప్పలేనంత ఇబ్బంది. ఇప్పుడు మాకు దాదాపుగా ఇప్పుడు మేము వేసి ఇప్పుడు ఏంటంటే పుట్ట దశలు వచ్చేసింది, కానీ ఇప్పుడు మాకు యూరియా లేకపోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. అధికారులు దీని గురించి స్పందించి గవర్నమెంట్ మాకు తెలిసి ఇంకా రావాలని మేము కోరుతున్నాము. ఇటువంటి ఇబ్బందులు ఇంక ఎక్కడ కూడా రావద్దు. ఎందుకంటే తెలిసి కూడా గవర్నమెంట్ ఇన్ని ఇబ్బందులు పెడుతున్నది, అధికారుల నిర్లక్ష్యం, మరి దేని గురించి మాకు అర్థం కావట్లేదు. కానీ ఇవన్నీ కాకుండా మాకు రైతులు మాత్రం చాలా కష్టపడుతున్నారు. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. ఇది దయచేసి అధికారులు స్పందించి మాకు సరిపోయే మందు మాకు సొసైటీకి పంపించగలని కోరుతున్నాను. మన ఎడపల్లి మండలానికి కానీ ఇప్పటి వరకు మనకు 540 టన్నుల యూరియా వచ్చింది. మనకి ఇంకా దాదాపుగా ఒక 300 టన్నుల వరకు అవసరం ఉంటుంది. ఈ మన మండలంలో 3వ విడతలు రైతులు ఎరువు పొటాషియం కలిపి వేయడం వలన కొద్ది ఇబ్బంది ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక మన దగ్గర ఒక 5 నుంచి 6 రోజుల మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆల్రెడీ నిన్న 28 నాడు 3 సొసైటీలు గాను జానకంపేటు సొసైటీకి 12 టన్నులు, ఎడపల్లి సొసైటీ కొన్నపల్లి బ్రాంచ్కు 12 టన్నులు, అట్లాగే మన జైతాపూర్ సొసైటీకి 10 టన్నులు కూడా రావడం జరిగింది. ఇంకా మన 3 నుంచి 4 రోజుల్లో ఇంకా ఒక వ్యాగన్ వచ్చేయండి. ఈ వ్యాగన్ వచ్చేటైతే ఇంకా ఒక 20-25 టన్నులు అయితే ఈ దశకు సరిపోతుంది. కాబట్టి కొద్దిగా రైతులు కూడా కొద్దిగా అర్థం చేసుకొని కొద్దిగా స్టాక్ని ఇళ్లలో పెట్టుకోకుండా ఇప్పుడు అవసరమైన తీసుకొని మిగతా రైతులకు సహకరించండి. 3-4 రోజుల్లో ఇంకా యూరియా అనేది వచ్చేస్తుంది. ఇది ఏంటంటే అక్కడ గుజరాత్లో కానీ బాంబేలో కానీ ఆ షిప్లో ప్రాబ్లం, ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది అంతే తప్ప ఎక్కడ కొరత గిట్ట అనేది ఏం లేదు. ఎప్పుడు మనకి ఇప్పటివరకు ఆ దాదాపు మన ప్రభుత్వం నుంచి వచ్చిన 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కొరత రాలేదు, సర్ప్లస్లోనే ఉండింది. ఇప్పుడు కూడా మా ఆల్రెడీ మార్కెట్ గోధుమలో ఇంకా దొడ్డు యూరియా ఉంది. కాకపోతే రైతులు సన్న యూరియా అనడం వలన కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ దొడ్డు యూరియా గిట్ట రైతులు కోరుకుంటే మీరు సొసైటీ ద్వారా మేము కూడా తెప్పిస్తాము. అది ఎటువంటి ప్రస్తుతానికైతే సాఫీగా నడుస్తుంది. ఈ 3 సొసైటీల్లో ఆల్రెడీ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. నూతన రహదారి అనుసంధానంతో ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ బోధ నియోజకవర్గాల పరిధిలో రవాణా సౌకర్యం మెరుగుపడుతోందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సులువుగా ఉండటంతో పాటు ప్రసిద్ధ సరస్వతీ దేవాలయం కొలువైన బాసరకు రవాణా మెరుగవుతోందని తెలిపారు. ఈ రహదారి విస్తరణలో ప్రాథమిక మౌలిక వసతులు మార్చడానికి అవసరమయ్యే నిధులలో 50% రాష్ట్ర వాటాగా భరించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించిన విషయాన్ని స్పీకర్ గడ్కరీకి తెలియజేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంట ఎంపీలు నామా నాగేశ్వరరావు, బేబీ పాటిల్, శాసనసభ్యులు హనుమంత్ షిండే, జాజుల సురేందర్లు ఉన్నారు. ఎక్కువ మాస్ రెండు ఈ తరఫ తెలంగాణ
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, చుక్కల ఎమ్మెల్యే హనుమంత్ రెడ్డి, కదా బామారెడ్డి గారి ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యూరియా కోసం రైతుల తిప్పలు, సొసైటీల వద్ద బారులు, పూర్తి స్థాయి ఎరువులను అందించని నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల సుందరీకరణ, త్వరలో 50 డబుల్ బెడ్రూమ్ల పనుల ప్రారంభం. అభివృద్ధికి సహాయపడుతున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ. అపరిశుభ్రంగా అంగన్వాడీ కేంద్రాలు, సమయపాలన పాటించని అధ్యాపకులు, అనారోగ్యం పాలైతే బాధ్యులు మీరేనని హెచ్చరిక, బాగేపల్లి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీపీ. పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ ఛార్జీలను చెల్లించాలి, కలెక్టరేట్ వద్ద ఏఐపిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా. వసతి గృహ విద్యార్థులపై నిర్లక్ష్యం తగదని విన్నపం. జాతీయ రహదారులుగా గుర్తింపు పొందిన వాటికి ఆమోదం ఇవ్వండి, కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన స్పీకర్ పోచారం. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి మెగావిజన్ న్యూస్.